అభిమానుల గుండె చప్పుడు బి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల పరిధిలోని జై కేసారం గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తల దౌర్జన్యాన్ని ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గీతారాం భోగా మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల ప్రచారంలో జై కేసారం గ్రామంలో ప్రచారం నిమిత్తం మాజీ ఎంపీ బోరా నరసయ్య గౌడు ప్రచారం నిర్వహిస్తుండగా ఇంటింటి ప్రచారం కరపత్రాలు పంచుతూ బీజేపీ పార్టీ పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మహిళలకు మహిళా సంఘాల నాయకులకు ప్రచారం శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారాన్ని అడ్డుకుంటూ వ్యతిరేక నినాదాలు చేస్తూ బీజేపీ ప్రచారాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు భోగా గీతారాం అన్నారు. వచ్చిన తర్వాత టిఆర్ఎస్ మనుషులు తాగిపించి పిల్లలకి చిన్న పిల్లలను చూడకుండా తాగిపించి బయట ఊరు నుంచి వచ్చి మా ఊర్లో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తూ వాళ్ళు మా మీద లేడీస్ని చూడకుండా అక్కడ ఉన్న గ్రామస్తులు మహిళలు ప్రతి ఒక్కరి మీద కూడా నూకడం చేయడం పోలీసులు కూడా అడ్డుకోకుండా వాళ్ళకే సపోర్ట్ చేయడం మేము బండ దగ్గర మేము ఒక దగ్గర ఏరియాలో మేము మీటింగ్ పెట్టుకుంటుంటే వాళ్ళు కేసీఆర్ వాళ్ళు మనుషులు అందరు పిల్లలు చిన్న చిన్న పిల్లలన్నీ తాగిపించి వచ్చి మా మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు న్యాయం అని ఊర్లో ప్రతి యాదాద్రి జిల్లా చౌడుపల్లి మండలం జేకేసర్ గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున బోరా నరసయ్య గౌడ్ గారి ప్రచారం సందర్భంలో భాగంగా కేసీఆర్ ప్రవేశించిన పథకాల గురించి ప్రతి మనిషికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గ్యాస్ ఏంది, రైతు బంద్ ఏంది, దళిత బంద్ ఏంది, పెన్షన్ ఏంది, ప్రతి ఒక్కరిని విశ్లేషించినప్పుడు బయట నుండి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు అల్లరి ఈ జేకేసీఆర్ ఉన్న కార్యకర్తలతో ప్రేరేపించి కావాలని బోరా నరసయ్య గారిని అడ్డుకోవడం ప్రయత్నం చేశారు, నానా రభస చేశారు. అది తగదు, ఓడిపోతాం కాబట్టి ఓడిపోతామని తెలిసే ఈ గ్రామాల అంతా ఏది బీజేపీ బలంగా ఉంది కానీ వాళ్ళు వచ్చి బోరా నరసయ్య గారు వచ్చిండు ఇష్టాన్ని మీటింగ్ ఎక్కడ ఎంపీగా అక్కడ పెట్టుకుని వచ్చి అడుగుతున్నారు. పరిస్థితులు నేనే ఆత్మీయతలేదు అక్కడికి పోమని అన్నాను. పోలీసులు ఏమాత్రం కూడా ఏం చేయాలని అందించలేదు. మాకు మందించినందుకు మరి మీరు ఏం చేస్తున్నారు అని నేను కూడా వివరించిన వాస్తవానికి ఇప్పుడు ఈయన ఎవరు కేసీఆర్ గారు మరి రుణమాఫీ చేసిండా మరి పేదలకు ఏమైనా సహాయం చేసిండా అనేది ఆలోచనతో పనిచేయకుండా ఇట్లా చేస్తే ఆలోచన చేస్తే మా బీజేపీ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు మా దాంట్లో ఏం సరిపోకపోదు కానీ మీ పెద్దలం గ్రామస్తులం అందరం ఉండి సమాజాయిస్తున్నాం. పోలీసులు ఏమాత్రం దీన్ని చర్య